నమస్కారం. టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫ్యామిలీ డాక్టర్ తో ఇంటి వద్దకే వైద్యం, ఉప ముఖ్యమంత్రి బోడి ముచ్చాలనాయుడు. నాకున్నది ప్రజలు తప్ప ఇంకెవ్వరూ లేరు, జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో సీఎం జగన్ వెల్లడి. కోల్కతాలో పారాచూట్ సెక్షన్లో ప్రాణాలు కోల్పోయిన చందక గోవింద్కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడికి నిత్యం ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ మంత్రి బూడి ముచ్చాలనాయుడు తెలిపారు. మండలంలోని గుల్లేపల్లి గ్రామంలో ఆయన 17.50 లక్షల రూపాయలతో నిర్మించిన విలేజ్ వెల్నెస్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదలు ఊహించడానికి కూడా లేని వైద్యాన్ని ఆరోగ్యశ్రీ కార్యక్రమంతో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. వారి కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతకు మించి ప్రతి పేద కుటుంబానికి డాక్టర్ అందుబాటులో ఉండే విధంగా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యాధిని గుర్తించడం, దాన్ని తగ్గించేందుకు వివిధ రకాల వైద్య సేవలు అందించి మందులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. పిహెచ్సిలో ఉన్న ఇద్దరు డాక్టర్లు, ఒకరు ఓపీలు, మరొకరు కేటాయించిన గ్రామానికి వెళ్లి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, తగిన వైద్యం అందించడంతో పాటు ప్రతి వారం ఆరోగ్యాన్ని పరీక్షిస్తారన్నారు. పడుపడుకో తోరువాడుకో మన దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు మన గ్రామంలోనే ఒక చిన్న సైజు హాస్పిటల్ ఏర్పాటు చేసి ఇక్కడ పనిచేసినటువంటి ఏఎన్ఎంని 24 గంటలు కూడా ఇక్కడే ఉండే విధంగా వారికి కావాల్సినటువంటి సౌకర్యాల్ని ఆహ్వానంలోనే ఏర్పాటు చేసి అత్యవసరంగా రాత్రి 12 గంటలు సైతం పరీక్షలు జరిపి సుమారుగా 67 వైద్యానికి కావలసినటువంటి ఆ నయమైనటువంటి జబ్బులో సీరియస్ పేషెంట్స్, వల్నరబుల్ పేషెంట్స్, అంటే ఎవరైనా సీరియస్ ఉన్నారు, ఎవరికైనా ఏదైనా బాధలు ఉన్నాయి, వాళ్ళ గురించి దగ్గరగా ఉండి తెలుసుకోవడము, వారికి హిస్టరీ మొత్తం రాయడము, వాళ్ళతో ప్రాపర్ ఫాలోఅప్ చేయడం, ఇది ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ద్వారా సాధ్యమవుతుంది. అందుకే ఈ గవర్నమెంట్ పెట్టే ఒక చాలా అంటే చాలా మంచి ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ని చాలా దగ్గర ఉండి మేము మానిటర్ చేస్తాము. మీరు కూడా ఏదైనా ఇంకా సలహాలు సూచనలు ఇవ్వాలి అంటే మీరు మా దృష్టికి తీసుకురండి. దీంట్లో ఏదైనా లోపాలు ఉంటే అయితే కూడా మా దృష్టికి తీసుకురండి, అది కూడా మేము రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాము. కానీ దయచేసి మీరు అందరూ ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ పార్ట్నర్షిప్ని అర్థం చేసుకొని మన వైద్య సిబ్బంది అందరికీ సహకరించాలి అని నేను కోరుతూ ఈరోజు మీరు ఇక్కడ అందరూ హాజరైనందరికీ నాకున్నది ప్రజలు తప్ప ఇంకెవరూ లేరు, మీ బిడ్డైన నాకు మీరే సైనికులు, చంద్రబాబుకు స్కాములు తప్ప స్కీములు తెలియవు, ఆయన అధికారంలో ఉండగా దోచుకో పంచుకో తినుకో అనే విధంగా పాలన ఉండేది, ఇప్పుడు తోడేళ్లంతా ఒకటవుతున్నారని సీఎం జగన్ తెలిపారు. మీ బిడ్డను ఎదుర్కోలేక మీ బిడ్డకు ఒక్కరే సాటి లేరని, ఫలాని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్క మంచి కూడా లేక వీళ్ళందరికీ కూడా మిగిలి ఉన్నవి ఏమిటి అనంటే జెత్తులు, ఎత్తులు, పొత్తులు, కుయుక్తులు, వీటితో వీళ్ళు రాజకీయాలు చేస్తా ఉన్నారు. నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఈరోజు రాష్ట్రంలో మీ బిడ్డ ఒక్కడు ఒకవైపున ఉంటే ఒక మంచి కాదు, రెండు మంచిలు కాదు, ఏకంగా నవరత్నాలతో మీ బిడ్డ ఎదురవుతా ఉంటే, నవరత్నాలతో మీ బిడ్డ ఎదురుగా వస్తూ ఉంటే అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి మీ బిడ్డకు వస్తా ఉన్న తోడును చూసి తట్టుకోలేక ఒక్కటవుతా ఉన్నారు తోడేళ్ళందరూ. విశాఖపట్నం నావికాదళంలో మెరైన్ కమాండోగా విధులు నిర్వర్తిస్తూ కోల్కతాలో పారాచూట్ శిక్షణలో ప్రాణాలు కోల్పోయిన చందక గోవింద్కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నాయి. మృతదేహం గురువారం వస్తుందని భావించినప్పటికీ శుక్రవారం ఉదయానికి స్వగ్రామం పర్లకు చేరుతుందని నేవీ అధికారుల నుంచి కుటుంబానికి సమాచారం వచ్చింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు మృతితో తల్లి లక్ష్మి తలడిల్లుతున్న తీరు అందరినీ కలిచివేసింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల గ్రామానికి చెందిన చందక రామకృష్ణ, లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు చందక గోవింద్. గోవింద్ తండ్రి చందక రామకృష్ణ 1 ఏడాది క్రితం మరణించారు. దీంతో అప్పటి నుంచి కుటుంబానికి అన్నీ తానే చూసుకుంటున్నాడు. తల్లి లక్ష్మి సోదరి సోదరుణ్ణి పెంచేవాడు. ప్రస్తుతం పారాచూట్ శిక్షణ సమయంలో ప్రమాదంలో గోవింద్ మృతితో పెద్ద దిక్కును కోల్పోవడంతో వారంతా కన్నీరు మునిరే రోధిస్తున్నారు. గోవింద్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
వెనుకబడిన కులస్తులపై దాడులను అరికట్టేందుకు జేపీ భారత పార్టీ పనిచేస్తుందని జేపీ భారత పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఏనుగుపల్లి కృష్ణ పేర్కొన్నారు. గురువారం కాకినాడలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఏనుగుపల్లి విజయ్ మౌనిక ప్రారంభించారు. కృష్ణ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో జేపీ పార్టీ అభ్యర్థులను అన్ని నియోజకవర్గాల్లో బరిలో దింపుతామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పిల్లి శివకుమార్, బిఎన్ రాజు, జేపీ భారత పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొంగ సతీష్ కుమార్, చింతాడ అర్జున్, సాధ్య రాంబాబు, కాకినాడ యూత్ ప్రెసిడెంట్ గణేష్, చిట్టిబాబును నాని తదితరులు పాల్గొన్నారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై భీమ్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ జోహార్, దళితుల ఐక్యత, వందల్లారి, జై భీమ్ భారత పార్టీ, వందల్లారి. సార్ ఎలా ఉన్నా? ముందుగా మీడియం మిత్రులకి జై భీంలు. మరి ఈరోజు తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాల జై భీమ్ భారత్ పార్టీ తరఫు నుంచి మరి కార్యాలయము నూతనంగా మరి ఓపెన్ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యాలయం నుంచి గత నెల 11వ తారీఖున దసరా యాప్ని మరి మా నాయకులు జడా శ్రావణ్ కుమార్ గారు విజయవాడలో ఓపెన్ చేసిన అనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ యొక్క దసరా యాప్ని ప్రజలకి మరి తెలిసే విధంగా మరి ఈ యొక్క కార్యాచరణ ఉండబోతుంది. దసరా యాప్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని వారి ఉన్న కంప్లైంట్లని మరి ఆ ఫోన్లో మాకు చేసినట్లయితే మా రాష్ట్ర కార్యాలయం నుంచి వారికి ఏ రకమైన న్యాయ సలహాలు కానీ ఏ రకమైన ఇబ్బందిని పరిష్కరించే విధంగా మరి ఒక టీం అంటూ పనిచేస్తుంది విజయవాడలో. అలాగే కాకినాడలో కూడా మరి కొంతమంది మిత్రులు న్యాయవాదులు మరి ప్రముఖ న్యాయవాదులు నాకు కూడా ఈ కాకినాడ నుంచి ఈ యొక్క దసరా యాప్ ద్వారా ప్రజలకి మేలు చేసే విధంగా పనిచేయడానికి మరి సంసిద్ధులయ్యారు. ఈ యొక్క కార్యాచరణకి నా తోటి నియోజకవర్గ కన్వీనర్లందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క కార్యాలయాన్ని మరి ఓపెన్ చేసిన కానీ జేబీఎం భారత్ పార్టీని ప్రజలకు ముందుకు తీసుకెళ్ళడం కోసం మేము పనిచేయడానికి మా నాయకుడు జడ శ్రావణ్ కుమార్ గారు ఆదేశాల మేరకు పనిచేయడానికి ప్రజలకి ఉపయోగపడే విధంగా జేబీఎం భారత్ పార్టీ ఉంటుందని. అలాగే నా పేరు ఏనుగుపల్లి కృష్ణ. 2024 ఎలక్షన్లో మరి జైబీఎం భారత్ పార్టీ కీలక పాత్ర పోషించబోతుంది. జైబీఎం భారత్ పార్టీ నుంచి మద్దతుతోనే రానున్న 2024 ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతాడని జైబీఎం భారత్ పార్టీ ఆ యొక్క ముఖ్యమంత్రి అభ్యర్థికి మరి జైబీఎం భారత పార్టీ భాగస్వామ్యం లేనిది కూడా ఏ ముఖ్యమంత్రిని కూడా పెట్టుకునే పరిస్థితి లేకుండా జైబీఎం భారత పార్టీ నుంచి మేము పనిచేస్తాం జరిగింది. మా నాయకుడు కూడా స్పష్టమైన నాయకులు అవడం కూడా జరిగింది. ఆ విషయం ప్రజలకి విస్తృతంగా మరి ప్రచారం చేసి మేము ముందుకెళ్తాం. ఆంధ్రప్రదేశ్లోని స్వయం సహాయక సంఘాల ఆర్థిక స్వావలంబన, సాధించిన విజయాలు, ప్రగతి దేశ విదేశాల్లో గుర్తింపు తెచ్చిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శారదమ్మ గుడి 43, 44, 45, 46 డివిజన్లో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే సమాజం అభివృద్ధి సాధిస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా సంఘాల పరపతిని దిగజారిస్తే అగ్రస్థానంలో నిలిపిన ఘనత సీఎం జగన్కి దక్కుతుందన్నారు. ఇచ్చిన మాట కట్టుబడి 4 విడతల్లో రుణాలు రద్దు చేస్తామన్న సీఎం జగన్ ఇప్పటి వరకు ఒక్క కాకినాడలోని 75 కోట్లు లబ్ధి చేకూర్చారన్నారు. కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తికుమార్ మాట్లాడుతూ ప్రతి మహిళ లక్షాధికారి కావాలని వైఎస్ఆర్ ఆశిస్తే తనయుడు సీఎం జగన్ అమలు చేసి చూపిస్తున్నారన్నారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి డ్వాక్రా సంఘాల సమక్షంలో క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగరాధ్యక్షురాలు శంకర శివప్రసన్న, ఎమ్మెల్సీ అభ్యర్థిని కరి పద్మశ్రీ,
టీపీఆర్ఓ మాణి కృష్ణమోహన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రాపూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గట్టిగా రావాలి. ఎంత 37 లక్షల 3477 రూపాయలు కోట్లు తల్లి కోట్లు. ఈ డబ్బతో ఏం చేసుకోవడం? మెయిన్ రోడ్డు మీ ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి. ఈ రోజు మగవాళ్ళ అకౌంట్ లో డబ్బులు రాలేదో తెలియదు, కానీ మీ అందరి అకౌంట్ లో డబ్బులు వస్తున్నాయి. అది మటు చెప్పగలను. తోటి జనసేనలు కలుస్తుంది, దయచేసి నమ్మద్దు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2014 ఎలక్షన్లో మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అన్ని పూర్తి చేశాడన్న. ఏదైతే చేయగలడో అదే చెప్పాడు, ఏదైతే చెప్పాడో అదే చేసేసాడు ఆయన. ఈరోజు మూడో విడత మీకు ఈరోజు డబ్బులు పడ్డాయి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి 4 ఓట్ల జనాలు మాత్రం ఉన్నారు. మా 4 ఓట్ల జనాలు వస్తే మీకు వస్తున్న డబ్బు ఎంతో తెలుసా? సరే ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం మీకు అందరికి వస్తున్న అమౌంట్ ఎంతో తెలుసా? 2,37,00,000 రూపాయలు. అంటే కోట్లాది రూపాయలు. ఇక్కడ మాత్రం 2,37,00,000. కాకినాడ అంతా కలిసి ఎంత తెలుసా తల్లి? మన నియోజకవర్గంలో, మన నియోజకవర్గంలో 26 కోట్ల రూపాయలు ఈ విడత పడింది. ఇప్పుడు వచ్చి జగన్మోహన్ గారు మొత్తం ఎంత ఇచ్చారు తెలుసా? 3 విడతలు కలిసి 75 కోట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఆయన మాట ఇచ్చాడు, నేను ముఖ్యమంత్రి అయిన సమయానికి ఎంత అప్పు మీ యొక్క రుణాలు ఉన్నాయో మీ గ్రూప్ రుణాలు కట్టే బాధ్యత నాదని చెప్పి మాటిస్తే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు 2014లో మీ రుణాలు కట్టకండి, నేను ముఖ్యమంత్రి అయినంటే నేను రుణాలు తీర్చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మీ రుణాలు తీర్చడం మానేస్తే మీ యొక్క పొదుపు డబ్బులన్నీ కూడా బ్యాంకు వాళ్ళు జమ కట్టేసుకుంటే మీ యొక్క అకౌంట్ డిఫాల్ట్ అయిపోతే మీకు మళ్ళీ ఫర్దర్గా 2 లక్షల లోన్ 3 లక్షల లోన్కి వెళ్దామంటే అవ్వకుండా ఉండి బ్యాంకు వాళ్ళు మీ ఇంటి చుట్టూ తిరిగేసి ఎక్కువ వడ్డీలు వేసేసి ఇంత దీనమైన పరిస్థితిలో మీరందరూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో చాలామంది మహిళా సోదరిమణులు వచ్చి అన్నయ్య మేము చంద్రబాబు మాట నమ్మి మేము గ్రూపుల డబ్బులు కట్టలేదు, మా గ్రూపులన్నీ డిఫాల్ట్ అయిపోయినాయి, మేమందరం మోసపోయాము అని చెప్తే వాళ్ళ కళ్ళ నీరు తుడిసి అమ్మ నన్ను ముఖ్యమంత్రి చేయండి, నేను ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే మీ రుణాలు మాఫీ చేస్తాను అన్నాడే కానీ ఒకేసారి చేస్తాను అనలేదు. ఒకేసారి చేయడం 25,000 కోట్లు ఒకేసారి చేయడం చాలా కష్టం కాబట్టి 4 విడతలుగా మాఫీ చేస్తానని చెప్పి ఈరోజు 3 విడత చేశారు. దీన్ని బట్టి స్వాధీనమని చెప్పింది ఏమిటి అంటే చంద్రబాతకం ఏమిటి అంటే వైఎస్ఆర్ ఆసర మోసం. ఒక వ్యక్తి మోసం చేస్తే కూడా పథకం పెట్టవలసి వస్తున్నాయి మనం, ఒక వ్యక్తి వంచని గురి చేస్తే కూడా పథకం పెట్టవలసి వస్తుంది. మిగతా పథకాలు నేను చెప్పాను, ఆరోగ్యశ్రీ కానీ అమ్మఒడి కానీ ఇల్లులు కానీ అన్నీ కూడా పరిస్థితులు బట్టి ఇచ్చాం, కానీ ఈ పథకం మహిళా సోదరిమణులు అందరూ మోసపోయారని జగన్మోహన్ రెడ్డి పెట్టడం జరిగింది. సోదరిమణి చాలా బాగా వివరంగా చెప్పింది. ఫైనల్గా ఒక్కసారి వైఎస్ఆర్ ఆసర అనే పథకం చంద్రబాబు నాయుడు చేసిన మోసం వల్ల వచ్చింది అని మీరు భావిస్తే 2 చేతులు జోడించి చెప్పడం. దేశంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని అందించే విధంగా ప్రభుత్వాలు ప్రైవేట్ ఆసుపత్రులు పనిచేయాలని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ పవన్ కుమార్, కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ హేమలతాదేవి, వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బాబ్జీ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్ఎంసీ ఐఎంఏ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రంగరాయ మెడికల్ కాలేజీ నుంచి భానుకుడి సెంట్రల్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం వారు మాట్లాడుతూ మనిషికి ఆరోగ్యానికి మించిన ఆస్తి మరేమీ లేదన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ సూపరింటెండెంట్ మాధవి, ఐఎంఏ సెక్రటరీ కిరణ్, డాక్టర్ జవహర్, డాక్టర్ శ్రీరామ్, అపోలో చటర్జీ విద్యార్థులు పాల్గొన్నారు. హెల్త్ ఫర్ ఆల్ అనే స్లోగన్తో ఈరోజు ఒక వాకథాన్ని నిర్వహించడం జరుగుతుంది ఆర్ఎంసీ ఐఎంఏ సారథ్యంలో. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా హెల్త్ అనేటటువంటిది ఒక హక్కుగా భావిస్తూ వారందరికీ కూడా హెల్త్ ఇవ్వాలనేటటువంటిది స్లోగన్ సంవత్సరం. కాబట్టి ప్రభుత్వాలు అలాగే ప్రైవేటు కలుపుకుని ప్రజలందరికీ
అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ హెల్త్ ఇవ్వడం కోసం మనందరం కృషి చేయాలి. మరి హెల్త్ అంటే అనారోగ్యం లేకుండా ఉండడం ఒకటే హెల్త్ కాదు. హెల్త్ అనేటటువంటిది ఇట్ ఇస్ సైకలాజికల్ అండ్ ఫిజికల్ అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్ కాబట్టి, ఈ సోషల్ వెల్బీయింగ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో వరల్డ్ హెల్త్ ప్రతి మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయడం, మనకు మనమే కాకుండా ప్రజలందరికీ కూడా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఇవ్వడంలో మనం అందరం కృషి చేయాలనేటువంటిది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ప్రపంచ ఆరోగ్య సంస్థ దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు 75 సంవత్సరాలు జరిగింది, ఎస్టాబ్లిష్ అయ్యి ఈ 75 సంవత్సరాల్లో ఎంతో పురోగతి జరిగింది హెల్త్ పరంగా. అండ్ అది సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళు చేసిన ఎన్నో యాక్టివిటీస్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు స్మాల్ పాక్స్ ఇరాడికేట్ అయినా, పోలియో అన్నది ఆల్మోస్ట్ ఇరాడికేషన్లో ఉన్న, లేకపోతే కోవిడ్ మొన్నటి మొన్న వచ్చిన కోవిడ్ కూడా మనం కంట్రోల్ చేయగలిగిన వీటన్నిటికీ డబ్ల్యూహెచ్ఓ అండ్ కన్సర్న్డ్ దేశాలు కలిపి పనిచేయడం వల్ల పెట్టుకున్న ఎఫర్ట్స్ అన్నీ కూడా ఇవాళ ఫలించాయి. అలాగే కొత్త కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి, వాటికి పరిష్కారాలు కావాలంటే దేశాలన్నీ కలిపి పనిచేయాలి, అందరి కృషి ఉండాలి. డాక్టర్ గారు డాక్టర్ పవన్ చెప్పినట్టు హెల్త్ అన్నది ఒక హక్కు, ప్రతి పౌరుడి హక్కు, అది డెలివర్ చేయడం అన్నది ప్రభుత్వాల బాధ్యత. సో ప్రతి గవర్నమెంట్ కూడా హెల్త్ సిస్టమ్ స్ట్రెంగ్నింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మన దేశంలో మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎన్నో సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటే ప్రతి పౌరుడు ఎక్కడ తనకు అవసరమైనప్పుడు ఏ ఆరోగ్య సమస్యకైనా ఈ ప్రివెంటివ్ ప్రమోటివ్ ఆర్ క్యూరేటివ్ హెల్త్ సర్వీసెస్ ఫ్రీ ఆఫ్ ఫైనాన్షియల్ హార్ష్. ఈరోజు మనం వరల్డ్ హెల్త్ డే ర్యాలీని జరుపుకుంటున్నాము. దీనికి రంగరాయ మెడికల్ కాలేజ్ మరియు మెడికవర్ వాళ్ళు, ఐఎంఏ వాళ్ళు, నర్సింగ్ స్టాఫ్, మెడికోస్, డాక్టర్స్ అందరూ చాలామంది ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు. సో ఈ కార్యక్రమం మనం ఆర్ఎంసీ కాలేజ్ ఆఫీస్ నుంచి మొదలుపెట్టి భానుగుడి జంక్షన్ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తామండి. మెయిన్ ఏంటంటే ఇది 75వ వర్ష కోసం మనం జరుపుకుంటున్నాము. హెల్త్ ఫర్ ఆల్ అండ్ అవాయిడ్ స్మోకింగ్, దిస్ ఈజ్ ది మెయిన్ ఏంటండి మన ఈరోజు దీంట్లో. ప్రతి ఒక్కరికి నేత్రదానం, అవయదానంపై అవగాహన అవసరమని డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. ఆంధ్ర పాలిటెక్నిక్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నేత్రదానం, మధుమేహం, అవయవదానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ జనార్దన్ అధ్యక్షుడు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐబ్యాంక్ స్థాపించి 16 సంవత్సరాల కాలంలో 6400 కార్నియాలను సేకరించడం ద్వారా ఉమ్మడి జిల్లాలో కార్నియాల ద్వారా అందులోకి చూపు తెప్పించామన్నారు. ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన కలిగి నేత్రదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఒకరు అవయవదానం ద్వారా 9 మందికి పునర్జన్మ ఇవ్వచ్చన్నారు. అవయవదానం కోసం డాక్టర్ డిబి రాజు మల్టీ ఆర్గాన్ ఫౌండేషన్ పంపించడం జరుగుతుందన్నారు. డాక్టర్ రామస్వరూప్ జవహర్ మాట్లాడుతూ మధుమేహ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి నెల పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. వాగ్దానం చేస్తాను నా మరణానంతరం అని ప్రతిజ్ఞ ఫారం మీద సంతకం పెట్టిస్తే డోనర్ కార్డ్ అని ఉంది, అది ఇస్తాం. అది ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలి? మీకు డౌట్ రావచ్చు, ఏంటి ఈయన పెద్ద ఆయన, ఇంత పెద్ద ఆయన, నాకు 82వ సంవత్సరం, ఇంత పెద్ద ఆయన చిన్నపిల్లలో మనం 17-18 ఏళ్లలో మరణించాక అనే ప్రతిజ్ఞ ఇప్పుడు చేయమంటున్నారేంటి వయసులో అని చెప్పి ఏంటి ఇది కరెక్టేనా అనే సందేహం మీకు రావచ్చు. మనకి నిజంగా పోయిన ఎవరినో మానవుడికి తెలవంది ఒకటే, ఒకటి తెలుసు, జాతస్య మరణం ద్రవం. పుట్టిన ప్రతి మనిషికి గిట్టక తప్పదు, కానీ ఆ చావు అనేది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, ఎక్కడ వస్తుంది, మరి ఎంత ఎన్ని జీవితాలు సక్రమంగా నడుస్తాయి దాని ఇంపార్టెన్స్ అనేది చెప్పడం జరిగింది. అలాగే ఐబ్యాంక్ గురించి బాలకృష్ణ గారు కంటి యొక్క ఇంపార్టెన్స్ గురించి, దాని యొక్క దానం చేయడం వల్ల ఉపయోగాల గురించి, అలాగే
ఈరోజు ఆంధ్ర పాలిటెక్నిక్లో మరి ప్రిన్సిపాల్ గారైనటువంటి జనార్దన్ గారు, అలాగే ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గణేష్ గారి యొక్క ఆధ్వర్యంలో డాక్టర్ డివి రాజు మల్టీ ఆర్గాన్ ఫౌండేషన్ తరఫున, బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్ తరఫున ఆర్గాన్ డొనేషన్ గురించి, నేత్రదానం గురించి విక్రయించడం జరిగింది. అలాగే డివి రాజు మల్టీ ఆర్గాన్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్ గారు డయాబెటీస్ గురించి, అదర్ హెల్త్ ఇష్యూస్ గురించి చాలా చక్కగా వివరించారు. ఈ 1.5 అవర్స్ ప్రోగ్రాంలో ఈ 3 సబ్జెక్ట్స్ చెప్పడం, స్టూడెంట్స్ అందరూ కూడా మరి 300 మంది పైగా ఇక్కడ రావడం చక్కగా కూడా జరిగింది. వరల్డ్ హెల్త్ సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన ఏపీటీ యాజమాన్యానికి మరి ఇక్కడ స్టూడెంట్స్ కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేత్రం గురించి అలాగే అవయవదానం గురించి అలాగే డయాబెటీస్ గురించి కూడా అవగాహన ఏర్పరచుకుంటే మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. ఒకవేళ అలా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది కాబట్టి ఈ 3 విషయాల మీద అందరూ కూడా ప్రజలందరూ అవగాహన ఏర్పరచుకోవాలని కోరుతున్నాను. మైలాదేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ బాటిల్స్ కంపెనీలో మంటలు ఒక్కసారికి అగిసిపడ్డాయి. అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో తీవ్ర భయాందోళనకు స్థానికులు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది కొన్ని గంటలు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. क्या बोल पर भी आग दे पीछे कर लेना, वो भी प्लास्टिक के बैल को बोल के आएंगे क्या? అరే సార్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఓజోన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కొత్తపేట నుంచి ఎల్బీ నగర్ వరకు 5K వాక్ను జెండా ఊపి ప్రారంభించారు ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ. ప్రజల్లో శారీరక దృఢత్వం, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యత ప్రచారం చేయడానికి 5K వాక్ను నిర్వహించినట్లు హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడానికి అవకాశం ఉంటుందని డాక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలంటే వ్యాయామం చేయడంతో పాటు ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవాలని డాక్టర్ చీఫ్ ఆపరేటివ్ ఆఫీసర్ కరుణాకర్ రెడ్డి సూచించారు. జితుజీ కమిషనర్ పోలీస్ ఎల్పీ నగర్ సాయి శ్రీ గారు, సో మరి వారు ఎంతో బిజీగా ఉన్నా కూడా మనం ఇన్వైట్ చేయగానే వచ్చారు ఈరోజు మన ఈ 5K రన్కి. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్స్ ఎలాడ్, ఎందుకంటే అందరూ మీ గురించే వెయిట్ చేస్తున్నాం, మీరు వస్తే మేము ఇంకా స్టార్ట్ చేద్దామని. యా ప్లీజ్ మ్యామ్ ఒకసారి. ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఈ 5K రన్ ఓజోన్ హాస్పిటల్స్ వాళ్ళు చేపట్టడం జరిగింది. సో హెల్త్ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈ రోజున్న మన బిజీ షెడ్యూల్స్ అండ్ ఎస్పెషల్లీ అర్బన్ లో ఉంటున్న మన సిటీస్ లో ఉంటున్న మనందరికీ టైం అన్నది చాలా క్రూషియల్. కానీ మనకి మనం కూడా టైం తీసుకోకపోతే ఎవరి కోసం టైం ఉంది? అండ్ మన హెల్త్ మన చేతిలో ఉంది, చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ అ వాక్ ఆర్ అ రన్ ఇస్ ద బెస్ట్ వే ఇన్ మనకున్న అర్బన్ హ్యాబిటాట్స్లలో, అది ఒకటే మనకి పాసిబుల్ కాబట్టి ప్రోగ్రామ్స్ని చాలా అభినందిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అందరికీ మరోసారి హ్యాపీ వరల్డ్ హ్యాపీ హెల్త్ ఆకాంక్షలు. ఈరోజు ఈ సందర్భంగా ఓజోన్ హాస్పిటల్ తరఫు నుండి మేము 5K వాక్ నిర్వహించామండి. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ కోసం. మనకు ఒక రోజులో 24 గంటలు ఉన్నాయి, దాంట్లో ఒక 1 అవర్ మన కోసం కేటాయించండి అందరూ. సో ఓన్లీ 23 అవర్స్ మాత్రమే మీకు వర్క్ కానీ స్లీప్ కానీ అన్నీ. 1 అవర్ మనము ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే ఏంటంటే ప్రతి ఒక్కరూ హెల్త్ అవేర్నెస్ కోసం ఆలోచించండి, ప్రయత్నం చేయండి. ఎవ్రీడే అట్లీస్ట్ 1 అవర్ ప్రయత్నం ఫిజికల్ యాక్టివిటీ కోసం టైం కేటాయించండి. సో మీరు చిన్న క్యాలిక్యులేషన్ ఒక నెలలో చూసుకుంటే యావరేజ్ ఒక 24 డేస్ చేస్తారు మ్యాక్సిమం. సో 1 డే మంత్లీ, 1 డే సంవత్సరంలో 12 డేస్, అట్లీస్ట్ ఒక 3 ఇయర్స్ కన్నా చూసుకుంటే 36 అవర్స్ అంతే, జస్ట్ 36 అవర్స్. ఈ 3 ఇయర్స్ లోపల మనం కానీ హాస్పిటల్ అడ్మిట్ అయితే మినిమం 3-4 డేస్ పోతుంది, అది సరిపోయింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ అవర్ ప్రెషియస్ టైమ్ ఇన్ హాస్పిటల్, బెటర్ టు స్పెండ్ ఆన్ అవర్ హెల్త్. సో ఫస్ట్ మనది మనం
ఆ టైం కేటాయించుకొని మనం ఆరోగ్యంగా ఉంటే ఎవరైనా అందరినీ వేరే వాళ్ళకి మనం సహాయం చేయొచ్చు. నంద్యాల జిల్లా వెలుగురోడ్ మండలం వేల్పునూరు గ్రామంలోని శివాలయం దగ్గర ఉన్న గడ్డ కింది వెంకటేశ్వర్లు భార్యాభర్తలు ఇద్దరు కొన్ని సంవత్సరాలుగా బంకు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. నిన్న రాత్రి అకస్మాత్తుగా వచ్చిన గాలి వల్ల అతని బంకు అతనిపై బైక్పై పక్కనే ఉన్న చెట్టు కొమ్మ విరిగిపడడంతో అతని కుటుంబం జీవనాధారం కోల్పోయింది. కనుక గ్రామ ప్రజలు అతనికి ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.